ఇప్పుడు కొంతమంది అదే వీళ్ళ గురించి అది చెప్తాను, అబ్బాయి నాకు అదేం లేదండి, అబ్బాయి నాకు అదేం లేదండి, ఇలా చాలా ముడుచుకుపోవడం చూస్తుంటారు అప్పుడప్పుడు మీరు కదండి. ఎవరి గురించి అయినా మాట్లాడుతుంటే అబ్బాయి నాకు అదేం లేదండి అంటుంటారు. ఎందుకనాలి నువ్వు అలాగా అంటే? అలా ఉందని నీలో ఉందన్నమాట, ఉండాలని నీలో ఉందన్నమాట. అది ఉండడం వల్ల కదా నువ్వు అబ్బాయి నాకు అదేం లేదు సార్, నాకు అదేం లేదు సార్ అంటారు. అబ్బాయి ఇప్పుడు పండితుల వారు మాట్లాడతారంటే అబ్బాయి నేను పండితుడిని ఏం కాదండి, నాకు అసలు ఏం రాదనుకోండి అని ప్రారంభిస్తారండి కొంతమంది ఉపన్యాసాలు. అసలు నా మాట నువ్వు అనాల్సిన అవసరం ఏముంది, చెప్పదలుచుకుంది చెప్పగా. అంటే నేను పండితుణ్ణి అనేటటువంటి ఒక దురభిమానం ఆ వ్యక్తిలో ఉందని అర్థం అండి అక్కడ. అయితే దాన్ని కొంచెం పండితుడు కనుక మంచిగా మాట్లాడతాడు. అభిమానాన్ని గర్వాన్ని వ్యక్తం చేసే పద్ధతి కూడా పాండిత్య ప్రకటతో ఉంటుందన్నమాట అండి. అంచేత నా అవర్యాద క్రుద్రహ చలపతి అసూయ ప్రసోభు నాకేం లేదనుకోండి, కానీ పెద్దలు చెప్పారు కనుక మాట్లాడబోదే బాగుండదు కనుక తిని మాట్లాడతానండి. అవన్నీ ఎందుకు అసలు నీకు అంటే నీలో అది లేకపోతే నీకు అది రానే రాదు. మీరు చిన్నపిల్లాన్ని ఉయ్యాల పడుకోబెట్టి ఆహా నా కొండ నా బంగారు నా బుజ్జి నా లాల్ల నా నాని అన్నారనుకోండి, అదేం లేదు సార్ అంటాడు ఉయ్యాల పడుకున్నవాడు. ఎందుకనండి వాడు? వాడిలో ఆ భావాలు లేవు కనుక వాడేం అండండి. ఇప్పుడు మన్ని చూసి ఆహా ఏ మొహం అండి, అబ్బబ్బా ఏమి కాంతండి, అబ్బబ్బా ఏం అందమండి అంటే అన్నాడు అనుకోండి, అంటే వాడిలో నేను అలాంటి వాడిని అనేటటువంటి ఆ అహంకారం వాళ్ళు ఉందని అర్థం అండి. లేకపోతే వాడు అలాగే ఏం పట్టించుకోకుండా అలాగే ఉండేవాడు. అందుకోసం అలాంటి వాడు దేన్ని పట్టించుకోడు, పొగడ్తనే పట్టించుకోడు, తెగడ్తనే పట్టించుకోడు. అది లేని వాడైతే ఎవడో చూస్తున్నాడని చేయడమో, చూడడం కోసం చేయడమో, మెప్పుదల కోసం చేయడమో, మనం అలా చేయకూడదు. మనం చేసేది ఇది బాధ్యత కనుక చేస్తూ పోవాలంతే. మా నడిగడ్డ పాలెం ఆశ్రమంలో మా శేషాచార్యనే స్వామిని రాండి పూజారి గారు. ఎవడు చూస్తున్నాడు, ఎవడు చూడటం లేదు, ఎవడు చెప్తున్నాడు, ఎవడు పొగుడుతున్నాడు, ఎవడు ఏమీ పట్టించుకోండి. నాలుగింటికి లేవాలంటే చక్కగా నాలుగింటికి లేస్తాడు. అక్కడ నాలుగింటికి ప్రాతస్మరణ చదవాలంటే నాలుగింటికి హాయిగా ప్రాతస్మరణ చదువుకుంటాడు. వచ్చేవాళ్ళు వస్తారు, రానివాళ్ళు రారు, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు ఏది లేదండి ఆయనకి. అది చెయ్యాలి ఆ సమయం కంటే కరెక్ట్గా టైం కలెక్ట్ చేసుకుపోతుంటాడు. ఇది మాకు ఆయన చూసినప్పుడల్లా అది అద్భుతమైనటువంటి ఒక ఆనందము, ఆశ్చర్యము, ప్రేరణ కలుగుతూ ఉంటాయన్నమాట. ఆ కమిట్మెంట్ అంటాం అది. నా కోసం అనుకుంటే అలా మనం చేసుకుంటాం, ఇతరుడు కోసం అనుకుంటే అప్పుడు చేసే పద్ధతులు మారుతూ ఉంటాయండి. మనం చేసేది ఏదైనా సరే ఆత్మార్థము మనం చేయాలి. ఏ నియమాల్ని పాటించడమైనా సరే ఎవడి కోసమో చేయకండి, ఎప్పుడూ మన కోసం చేసుకోవాలి.